అధికారులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. నిత్యావసరాల పంపిణీపై సమీక్ష. వరద ప్రాంతాల్లో పారిశుధ్య పనులపై ఆరా. గుడమేరు మూడో గండి పూడ్చే ప్రయత్నం. గండి పూడుస్తున్న ఆర్మీ ఇంజనీర్ల బృందం. పనులు పర్యవేక్షిస్తున్న మంత్రి నిమ్మల. సహాయక చర్యలపై పవన్ సమీక్ష. ముంపు ప్రాంతాలను పర్యవేక్షించాలని ఆదేశం. సమన్వయంతో పనిచేయాలని సూచన. ముంపు ప్రాంతాల్లో నిత్యావసరాల పంపిణీ. బాధితులందరికీ సరుకులు అందుతాయి. మూడు రోజుల్లో కార్యక్రమం పూర్తి చేస్తామన్న నాదెండ. హైదరాబాద్ లో విస్కీ ఐస్ క్రీంల గుట్టు రట్టు. ఐస్ క్రీమ్ లో విస్కీ కలిపి తయారీ. జూబ్లీ హిల్స్ అరికో కెఫేలో స్వాధీనం. ఖమ్మంలో శివరాజ్ సింగ్ ఏరియల్ సర్వే. ముంపు ప్రాంతాలను పరిశీలించిన కేంద్ర మంత్రి. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలన. ఏపీకి మరిన్ని ఎయిర్పోర్ట్లు తీసుకొస్తాం. ఇప్పటికే సర్వే చేసి లొకేషన్స్ గుర్తించాం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన. వరద ముంపు ప్రాంతాల్లో శివరాజ్ సింగ్ పర్యటన. పంట నష్టపోయిన రైతులను ఓదార్చిన కేంద్ర మంత్రి. రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ. త్వరలో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన. వైద్య ఆరోగ్య శాఖకు ప్రభుత్వం ప్రాధాన్యత. గత ప్రభుత్వం చేయలేనివి చేసి చూపిస్తామన్న దామోదర. నేను ఏ తప్పు చేయలేదు. రాజకీయంగా ఎదుర్కోలేకే కుట్ర చేశారు. ఆరోపణలపై ఎమ్మెల్యే ఆదిమూలం వివరణ. కేసీఆర్ పాలనలో ఒక్క తుపాకీ చప్పుడు లేదు. కాంగ్రెస్ వచ్చింది ఎన్కౌంటర్ల సంస్కృతి తెచ్చింది. మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు. ములుగు ఏజెన్సీలో హైఅలర్ట్. అడవులను జల్లెడపడుతున్న పోలీసులు. పలు మండలాల్లో ముమ్మరంగా తనిఖీలు. లావణ్య రాజ్ తరుణ్ కేసులో ఛార్జ్షీట్. రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేర్చిన పోలీసులు. పదేళ్లు సహజీవనం చేశారన్న పోలీసులు. విజయవాడలో ఉచితంగా రేషన్ పంపిణీ. వరద ప్రాంతాలకు 1200 వాహనాలు. 2 లక్షల మందికి నిత్యావసర సరుకులు. మేడార మడవుల్లో చెట్ల విరగడంపై ఎంక్వైరీ. 10 బృందాలతో అటవీ శాఖ విచారణ. 70,000కు పైగా చెట్లు నేలమంటమైనట్టు అంచనా. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉప్పు టేరు ఉధృతి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు. పునరావాస కేంద్రాలకు స్థానికుల తరలింపు. ములుగు జిల్లాలో చిరుత పులి సంచారం. భయాందోళనలో మదనపల్లి పత్తిపల్లి గ్రామస్తులు. ట్రాక్టర్స్ ఏర్పాటు చేసిన ఫారెస్ట్ సిబ్బంది. చిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. తెలంగాణ ఉద్యమంలో చిట్టా కీలక పాత్ర. వైసీపీ నేతల అరెస్టులపై న్యాయ పోరాటం. వరద వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకే అరెస్టులు. వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కామెంట్. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. 9వ తేదీ నాటికి బలపడే ఛాన్స్. 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు.